అర్బన్ నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో జనమంచి గౌరీశంకర్ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. ఇక దేశ ఐకమత్యానికి నక్సలైట్లు శత్రువులుగా తయారయ్యారని రామ్ మాధవ్ అన్నారు. దేశంలో 20 జిల్లాల్లో మాత్రమే నక్సలిజం ఉందని, దాన్ని కూడా పూర్తిగా రూపుమాపి ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తామని చెప్పారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు మావోయిస్టులు పనిచేస్తున్నారని రామ్ మాధవ్ మండిపడ్డారు. సోఫిస్టికేటెడ్ ఫార్మ్ లో నగరాల్లో పట్టణాల్లో హ్యూమన్ రైట్స్ పేరుతో ఇంటలెక్చువల్స్ పేరుతో ఆ హింసావాద రాజకీయాన్ని పెర్పెక్చువేట్ చేసే ప్రయత్నం ఈ రోజు కూడా జరుగుతున్నది. ఈ అర్బన్ నక్సలిజాన్ని కూడా సమూలంగా నిర్మూలన చేయాల్సినటువంటి బాధ్యత జాతీయవాద శక్తుల మీద ఉన్నది. గౌరీశంకర్ జీ లాంటి వారి యొక్క ఆదర్శాన్ని తీసుకుని విద్యాస పరిషత్ ఇతర సంస్థలు మన దేశంలో నుంచి ఈ మావోయిస్ట్ హింసావాద విచారధారని ఐడియాలజీని అన్ని రూపాల్లోనూ నిర్మూలన చేయవలసిన అవసరం ఉన్నది మిత్రులారా. దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్. ఈ దేశం యొక్క ఐకమత్యానికి శత్రువులు మావోయిస్టులు, నక్సలైట్లు. మానవ హక్కుల పేరు చెప్పి దేశంలో 5-6 వేల మంది సామాన్య ప్రజలు, కాలేజీ విద్యార్థులు, టీచర్లు, సర్పంచులు, ఇతర సామాన్య వ్యక్తులను పట్టణ పెట్టుకున్నటువంటి హింసావాద రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మావోయిస్టులు. వాళ్లకు వెన్ను కాచే వాళ్ళు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా చలామణి అవుతున్నారు, మానవ హక్కుల సంఘంలో నాయకులుగా చలామణితూ ఉన్నారు. ఈ బూటకపు హింసావాద రాజకీయ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దానికి భారతదేశంలో ఒక ఇంచు కూడా స్థలం లేకుండా